लाइंस। भारत को ब्रिटेन प्रधानी, वाणिज्य में प्रधान एजेंडा, उक्रेन संक्षोभम पैना चर्चलु। ఎప్పటికీ వైఎస్ జగన్ కు విదేయుడినే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి। కర్నూలు నగరంలోని గణంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు నాయకులు। విశాఖలోని డాబా గార్డెన్స్ లోని ప్రేమ సమాజంలో 90వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు। కేఎల్ రాహుల్ కొత్త రికార్డు, టీమ్ ఇండియా తరపున అత్యంత వేగంగా పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించిన సూపర్ జెయింట్స్ కెప్టెన్। లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేక్ వేసిన మధుపరులు। ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న వేళ బ్యాంకులను వేల కోట్లకు మోసగించిన విజయ్ మాల్యా వంటి వారు బ్రిటన్ లో తలదాచుకున్న నేపథ్యంలో ब्रिटेन प्रधानी बोरिस जॉनसन तोलिसारीगा भारत पर्यटनकु वस्तुंडटं आसक्ति रेपुतोंदी। आयन ब्रिटन नुंची नेरुगा ढिल्ली की काकुंडा गुजरात लोने अहमदाबाद कु एंदुकु वस्तुन्नारु, इरु देशालु प्रधानंगा ए अंशालपै दृष्टि सारिंचनुन्नायि, उक्रेन पै रष्या अनुदाडिकि दिगुतुंदन्न अनुमानाल नेपथ्यंलो ब्रिटेन प्रधानी बोरिस जॉनसन भारत पर्यटन प्राधान्यं संतरिंचुकुंदि। ब्रिटन तो पाटू अमेरिका पश्चिम देशालन्नी रश्या तीरुनु तीव्रंगा निरसिस्तुंटे भारत तटस्थ वैखरी अवलंबिंचडं अंतर्जातीय समाजानिकी मिंगुडु पड़टं लेदु। ई नेपथ्यंलो जॉनसन प्रधानी मोदी मुखामुखीपै आसक्ति नेलकोंदी। जॉनसन गुरुवारं ब्रिटन नुंची गुजरात लोनी अहमदाबाद चेरुकोनी पारिश्रामिक वेत्तलतो समावेशमवुतारु। शुक्रवारं ढिल्लीलो मोदी तो भेटी अवुतारु। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమదని, తాను ఎప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విదేయుడేనని షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు। కొన్ని మీడియా సంస్థల్లో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని అన్నారు। తాను వైఎస్ఆర్ సీపీకి వీరసైనికుడినని, తనకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలు షాప్ చైర్మన్ పదవిని ఇచ్చారన్నారు। తనకు ఇంత చేసిన పార్టీని తానెందుకు వీడుతారని మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలన్నారు। తాను ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విదేయుడనేనని మరోసారి స్పష్టం చేశారు। అవసరానికి సాయం చేసనే వాళ్ళని, ఆపదలో ఉండే వాళ్ళని కాపాడనే వాళ్ళని, భయపడే వానికి ధైర్యం ఇచ్చే వాని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు। నాకట్ల ఆపదలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు సాయం చేసి ఒక ఆశ్రయం ఇచ్చి ఒక పార్టీలో చేర్చుకొని ఒక వేదికని ఇచ్చి ఈ రోజు రెండు రాష్ట్రాలలో ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి నాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు। అటువంటి వ్యక్తి వెన్నంట నడచడం అది నా ధర్మం। ఒకవేళ నేను పార్టీలో నేను ఏదో పదవిలు ఆశించి పక్క పార్టీ వైపు చూస్తున్నా అని చెప్పి ఏదో పనికిమాలిన ఆర్టికల్ అన్ని రావడం నేను చూసిన, ఎటువంటి పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన వెంట తిరగడం నా బాధ్యత। అది నారా లోకేష్ ని కలిసాల్సిన అవసరం నాకేముందన్న? ఎవరు నారా లోకేష్ దగ్గరికి? నేను బిఫోర్ ఎలక్షన్స్ ఒక 2 ఇయర్స్ ముందర కష్టాలలో ఉన్నప్పుడు, నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు నష్టపోతున్నప్పుడు పోయి కలిసి అడిగినా, నేను అతనికి చెప్పినా, అయ్యా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు నష్టపోతున్నారు చూడయ్యా, అంటే నీలాంటి యువకులు నాకు అవసరం లేదండి, డబ్బులు ఉన్న వాళ్ళు కావాలా, కర్నూలు జెడ్పీ చైర్మన్ నాకు కావాలా అని కకృతి పడి ఆశపడి డబ్బులు ఉన్నటోళ్ళని పార్టీలో చేర్చుకొని నిజమైన కార్యకర్తలు దూరం చేసుకొని సంకనాకపోయిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ నారా లోకేష్ కానీ, అటువంటి వాళ్ళని కలిసి నేను జగన్ సార్కి దూరం కావడం అనేది చాలా। విశాఖ టూర్ లో బిజీగా ఉన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు। డాబా గార్డెన్స్ లోని ప్రేమ సమాజంలో 90వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు। ప్రేమ సమాజం సావనిని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ప్రేమ సమాజంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు। మానవ సేవే మాధవ సేవ,
కష్టాలలో ఉన్న వారికి చేయూతనివ్వడం భారతదేశ సంస్కృతిలో అంతర్భాగంగా ఉందన్నారు. చదువుకునే రోజులలో ప్రేమ సమాజం చేపట్టే కార్యక్రమాలలో పాల్గొనాలని కులమత వర్గ భేదాలు లేకుండా అనాథ బాలలు పెద్దలు కుష్టు వ్యాధి గ్రస్తులకు ఆశ్రయం కల్పించడం మామూలు సేవ కాదని అభిప్రాయపడ్డారు. కుష్టు వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమం, నారాయణ శివపేట నిత్య అన్నదానాలు, అనాథ పార్థివ శరీరాలకు అంతిమ సంస్కారం నిర్వహణ పరమోత్తమైన కార్యక్రమం. అది గోవుల సంరక్షణ, పెద్దల కోసం సకల సౌకర్యాలతో నామమాత్ర రుసుముతో ప్రత్యేక ఆశ్రమాలు, పేదల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలబడడం, విద్యను ఉచితంగా అందించడం, శిక్షణ టేలరింగ్ కానీ వాళ్ళ స్వయం ఉపాధి పైన రేపు సొంత కాలపై నిలబడే యొక్క శిక్షణ అందించడం, కంప్యూటర్ శిక్షణ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని యువకులకు అందించడం, గిరిజనుల కోసం అట్టడుగు వర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, అనాథ అమ్మాయిలకు వివాహం జరిపించడం, ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సేవా కార్యక్రమాలు విస్తరిస్తూ ఈ ప్రేమ సమాజం ముందుకు సాగడం ముదావహం. మా కుటుంబ సభ్యులు నా ప్రోత్సాహంతో నా మిత్రులందరూ కలిసి స్వర్ణ భారత్ అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఐ గెయిన్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఇది ఇతరులకు చెప్పడమే కాకుండా కుటుంబంలో కూడా ఆచరి చూపెట్టగలుగుతున్నాం. తర్వాత తరం మా పిల్లలు కూడా ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అనే విషయం నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. మరింత ఉత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేటికి అవకాశం కనిపిస్తుంది. సేవలో ఉండేంటి యొక్క భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి జరిపిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఇండియన్ నేవీతో కలిసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బంగాళాఖాతంలోని తూర్పు తీర ప్రాంతంలో ఈ పరీక్ష జరిపింది. ఇండియన్ నేవీకి చెందిన షిప్ నుంచి సుఖోయ్ SU-30 MKL విమానం ద్వారా బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని బ్రహ్మోస్ క్షిపణి ఖచ్చితత్వంతో ఛేదించిందని ఇండియన్ నేవీ ప్రకటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF కు సంబంధించిన విమానాల నుంచి బ్రహ్మోస్ క్షిపణులతో నేల మీద ఉన్న టార్గెట్తో పాటు సముద్రంలోని లక్ష్యాలను కూడా ఛేదించవచ్చు. బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా IAF మరింత బలోపేతమవుతుంది. ఈ నెల 11న యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ను కూడా భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. కాగా ఇవి దేశీయంగా అభివృద్ధి చేసిన మిసైల్స్. రాజస్థాన్లోని పోక్రాన్లో ఈ పరీక్ష జరిగింది. కర్నూలు నగరంలోని మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొని SV మోహన్ రెడ్డితో కేక్ కట్ చేపించి సంబరాలు జరుపుకున్నారు. మా అభిమానులందరూ కూడా నేను వద్దన్న కూడా అందరు వచ్చి బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు. వాళ్ళు ఎంతో అభిమానంతో వచ్చి ఈరోజు నన్ను ఆశీర్వదించడం, వాళ్ళ అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంతమంది అభిమానులు ఇంత అభిమానం చూపించడం ఏమీ ఆశించకుండానే ఈరోజు చాలా సంతోషం. ఈరోజు వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ ఒక 20 సంవత్సరాల ఎనర్జీని మా అభిమానులందరూ ఇచ్చినారు. వాళ్ళందరికీ సర్వతా కృతజ్ఞతగా ఉంటాను. అందరికి కూడా మరీ మరీ థ్యాంక్స్. ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యేందుకు విశాఖకు వచ్చిన సీఎం జగన్కు విశాఖ ఎయిర్పోర్ట్లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ హరివెంకటకుమారి, కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ రుషికొండ పేమా వెల్నెస్ రిసార్ట్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలోని పలు దేవాలయాల్లో చంద్రబాబు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు బుధవారం నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు మరల ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా చంద్రబాబుకు కావాలని ప్రార్థిస్తూ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు ముఖ్యమంత్రి గారి రోజున ఎన్నో పదకాలు పెట్టి బ్రాహ్మణ కులం పైకి రావాలని ఎన్నో రకాలుగా పదకాలు పెట్టి ఎన్నో రకాలుగా ఆవిష్కరించారు, ఆదుకున్నారు. ఆ రోజున అన్ని ఆయన ఉన్న 5 ఏళ్లలో అన్ని కార్యక్రమాలు బాగా జరిగి అందరికీ లోన్లు ఇచ్చి అన్ని సౌకర్యాలు చేసి అంతా పెన్షన్ ఇచ్చి వృద్ధాప్య పెన్షన్ అని పోదారులకు పెన్షన్ అని అందరికీ పెన్షన్లు ఇచ్చి అనేక రకాలుగా ఆదుకున్నారు ఆ రోజున. ఈ రోజున ఇవన్నీ పక్కన పెట్టేసి ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాలన్నీ. కాబట్టి ఏంటంటే బ్రాహ్మణ సంఘానికి అన్ని రకాలుగాను సౌకర్యాలు కల్పించి మళ్ళీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి అనేక రకాల పథకాలు పెట్టి ఇంకా ఎన్నో ఆదుకోవాలని ఇంకా ఎన్నో పథకాలు పెట్టాలని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బ్రాహ్మణ హితేషి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అడ్రవర్ణంగా పిలువబడే బ్రాహ్మణుల్లో కూడా పేదరికం ఉందని గుర్తించి నేడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా గత 5 సంవత్సరాల ఆయన పరిపాలనా కాలంలో బ్రాహ్మణ మిత్రగా ఆయన ఉండి మరి అనేక మంది పేరుకు ఉన్నత కులాలైనా కూడా మరి ఆర్థికంగా బలహీన బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. కొన్ని దాదాపు 70% మంది అబాబతాళ్ళేను వాళ్ళని ఆదుకోవటానికి వీలుగా బ్రాహ్మణ మిత్ర అనే కార్యక్రమాన్ని తీసుకుని మరి దాంట్లో అరుంధతి సూక్ష్మరణ పథకం, వశిష్ట సూక్ష్మరణ పథకం, అర్చక మిత్ర ఇట్లా అనేక రకాలుగా బ్రాహ్మణ పేద కుటుంబాలకి పెన్షన్ సౌకర్యంతో పాటు వాళ్ళ జీవితంలో సెటిల్ అవటానికి కావాల్సిన ఆర్థిక సహాయం. గుడ్ మార్నింగ్ సెంట్రల్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలలో భాగంగా స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు 62వ డివిజన్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి స్థానిక పటేల్ నగర్ లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ డబ్బాలను పంపిణీ చేశారు. అధికారం లేకపోతే తెలుగుదేశం ఎల్లో మీడియా బ్రతికే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేక శాసనసభలో బయట చేతులెత్తేశారని విమర్శించారు. పొద్దుపోక చంద్రబాబు భజన పాటలతో కాలం వెల్లదీస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పేదరికం నిర్మూలనకు సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి పనిచేస్తోందన్నారు. ఆ బండ్లో సేవ చేసే కార్యక్రమాలు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు విజయలో నేను స్థానిక కార్పొరేటర్ గారు విజయ్ మిత్రులు అందరూ మేమందరం కలిసి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. నిరంతరం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేదానికి మేమందరం కూడా అటు సచివాలయ వ్యవస్థ కానీ ఇటు కార్పొరేటర్లు కానీ నేను కానీ అందరం కూడా వాళ్ళకి బహుముఖంగా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఏంటో అర్థం కావట్లేదు. చాలా వింత పాపం కోసం ఆయన పరిపాలన మళ్ళీ రావాలి. 3 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో గౌరవాలు జరిగిపోయినాయని, నేరాలు జరిగిపోయాయని రకరకాలుగా ఆయన మీద పాటలు పాడటం, ఎల్లో మీడియా భజన చేయటం ఇదంతా చూస్తామంటే అధికారం లేకపోతే తెలుగుదేశము, తెలుగుదేశంతో పాటు ఎల్లో మీడియా బతికే పరిస్థితి లేదా అని చెప్పి అడుగుతాం. ప్రతిపక్ష ప్రజలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పాత్ర ఇవ్వడం జరిగింది.
ఆ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కూడా శాసనసభలోనూ బయట వ్యవహరించలేకుండా తెలుగుదేశం పార్టీ కుదేలైపోయి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు 72వ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేత దేవినేని చందు ఆధ్వర్యంలో వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్లో 72 సంఖ్యగల భారీ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకి చదువు విలువ తెలుసు కాబట్టే ఎవరూ చదువుకోవటానికి ఇబ్బందులు పడకూడదని అన్ని రకాలుగా ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశారని తెలిపారు. టీడీపీ హయాంలో 20 మందితో మొదలైన ఈ స్కూల్ ఇప్పుడు చంద్రబాబు కృషి వల్లే 200 మందితో సజావుగా నడుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల ఈరోజు ఉన్నత విద్యలు హైటెక్ సిటీలు ఏర్పడ్డాయని కొనియాడారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కడ వరకు కూడా టీడీపీలో చంద్రబాబుతోనే నడుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు 72వ జన్మదినం సందర్భంగా స్కూల్లో ఉన్న 200 మంది విద్యార్థులకు పుస్తకాలతో పాటు స్టేషనరీ పంపిణీ చేశారు. ఒక మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదినం ఇవాళ మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. 72 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఇవాళ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు శ్రమిస్తూ నేనున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇంతమంది విద్యార్థుల మధ్య ఇవాళ ఆయన పుట్టినరోజు చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ దేవినేని బాజీ ప్రసాద్ విఎంసీ ఎలిమెంటరీ స్కూల్, ఇది మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద మీకు జ్ఞాపకంగా కట్టించిన స్కూల్. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత ఉన్నతమైన పాఠశాల అన్నీ కూడా దగ్గరుండి కట్టించి ఇవాళ 20 మంది పిల్లలతో స్టార్ట్ అయిన వాళ్ళ స్కూల్ ఇది. ఇవాళ దాదాపు 2 సంవత్సరాలు పరిపాలించారు. మనందరికీ తెలిసిన విషయమే, రోజు రోజు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కేంద్రం నుంచి గ్రాంట్స్ తీసుకురావచ్చే విషయంలో కానివ్వండి, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అన్ని రకాలుగాను ఆయన పాటుపడిన విషయం, దానికి అనుకూలంగా మరి కేంద్రం నుంచి కూడా కొంతవరకే మనకి వచ్చినవి. అమరావతి అభివృద్ధిలో ఎటువంటి సహకారం లేకపోయినా కానీ అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్గా దాన్ని తీర్చిదిద్దడంలో అనేక దేశాలు తిరిగి ఆ దేశాల నుంచి కూడా అత్యున్నతమైనటువంటి కంపెనీలను తీసుకురావడంలో కానివ్వండి, అలాగే ఈ చిన్నపిల్లలు విద్యాభ్యాసం కానివ్వండి, మరి వీళ్ళు పెరిగి పెద్దయినాక ఇతర దేశాలకు కూడా వెళ్ళి చదువుకోగలిగిన పరిస్థితులు, ఎందుకంటే కార్పొరేషన్ వైజ్గా చూసుకుంటే ఈ స్కూల్స్లో చదివేది కూడా అందరూ బడుగు వర్గాల పిల్లలు. ఇంటికి ఇబ్బందిగా ఉండే ఆర్థిక పరిస్థితుల్లో వెనకగా ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళల్లోనే మట్టిలోనే మాణిక్యాలు ఎట్లా దొరుకుతాయో అలాగే ఈ పిల్లల్లోనే మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి వైఎస్ఆర్ జిల్లా కోఆర్డినేటర్గా డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలను ఇచ్చిన సందర్భంగా నర్తకి సెంటర్ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయం మరియు 50వ వార్డులో బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. కైకలూరు పట్టణంలో సందడి చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామంలో వాలీబాల్ పోటీలలో బహుమతులు ప్రదానం చేయడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సంపూర్ణేష్ బాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అనుకుంటున్నారు నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంతా ఈ నెల అంటే 2 మంత్స్ కోటి సినిమా రిలీజ్కొని ఇంకో 2 సినిమాలు జరుగుతుంది. టోటల్ 3 మూవీస్ 3 మూవీస్ రెడీ ఫర్ రిలీజ్ ఉంది సార్. 2 సినిమాలు జరుగుతుంది. అండ్ అందరికీ నమస్తే. మీడియా వాళ్ళకు, ఈ గ్రామ ప్రజలందరికీ చాలా థ్యాంక్ యూ. మన పక్కనే విజయలపట్నంలో జరుగుతున్నటువంటి వాలీబాల్ పోటీలు గత 6 రోజుల నుంచి జరుగుతున్నాయి. వాటికి లాస్ట్గా
ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు రమ్మన్నారు. నాకు ఎప్పటి నుంచో మా శివాజీ గారు చాలా నాకు ఆప్తులు. చాలా రోజుల నుంచి కన్నారా రా అంటే మామూలు మాకు హైదరాబాద్ వచ్చి కలుస్తుంటారు మాట్లాడుతుంటారు, కానీ ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం లేకుండా ఈరోజు అది ఉంది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంత బాగా రంగరంగ వైభవం ఆరు రోజుల నుంచి వాలీబాల్ పోటీలు జరిగి ఒక చిన్న నటుడైనటువంటి నన్ను ఈ పోటీలకు బహుమతులు ఇవ్వడానికి గెస్ట్గా వచ్చినందుకు మా యజమాన్యానికి, ఆడిన వాళ్ళందరికీ, ఆల్ ది బెస్ట్ ఆ యజమాన్యానికి, మా బ్రదర్కు, మరొకసారి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సదా మీ ప్రేమ కుమారి సార్ సంతోష్ బాబు ఏరా పెద్దరావుడు త్రికాలాత్రిక ఊరి ఊరూరి ఆపరాని ఉన్నత గార్తభార వాళ్ళు ఎంత మరవయతించినా మరపును గురాక హృదయ శామిల్యమానములైన నీ మధుర్మాద అపరాధములై నా మనోగితము వేలు చేయించినవే. అహో చీరావారాశి జనతారక సుధాకర్ పుణజల నందమూరి ఎక్కిని నీ ఘట్టమనే నీ మంచి తగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యము నూతన వారసుడనై నిజభుజ వీధి ప్రకంపిత చతుర్దశ భూన సూర్య వరిణులకు భ్రాతా సమానులైన చతుష్ఠీపుత్రుల కర్జుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావునిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ ప్రసిడట ప్రసిడట అని అడిగాడు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ T20లో టీమిండియా తరఫున కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2022లో ఆర్సీబీతో మ్యాచ్లో రాహుల్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తద్వారా T20 క్రికెట్లో 6,000 పరుగుల మార్కును అందుకున్నాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 5వ ఆటగాడిగా నిలిచాడు. అయితే 6,000 పరుగుల మార్కును అత్యంత వేగంగా అందుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2 రోజుల పాటు వరుస నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ట ధరల వద్ద షేర్స్ లభించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఆటోమొబైల్, ఐటీ, కన్జ్యూమర్ గూడ్స్ స్టాక్ లాభాలతో ఈక్విటీ బెంచ్ మార్కులు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక చైనాలో కోవిడ్-19 ప్రేరేపిత లాక్డౌన్స్తో గ్లోబల్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 9:46 సమయంలో 400 పాయింట్లు పెరిగి 56,878 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9:48 సమయంలో 120 పాయింట్లు పెరిగి 17,081 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100.22%, స్మాల్ క్యాప్ 1.20% పెరగడంతో మిడ్ స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ఉన్నాయి. రిలయన్స్, మారుతి, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఐటీసీ, టీసీఎస్, ఎంఎన్ఎం, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, భారతి, ఎయిర్టెల్ లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండసిన్ బ్యాంక్, ఎల్ఎన్టీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత్కు బ్రిటన్ ప్రధాని, వాణిజ్యమే ప్రధాన ఎజెండా, ఉక్రెయిన్ సంక్షోభం పైన చర్చలు. ఎప్పటికీ వైఎస్ జగన్ కు విధేయుడినే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. కర్నూలు నగరంలోని ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు.
విశాఖలోని డాబా గార్డెన్స్ లోని ప్రేమ సమాజంలో 90వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కేఎల్ రాహుల్ కొత్త రికార్డు. టీమిండియా తరఫున అత్యంత వేగంగా పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించిన సూపర్ జైంట్స్ కెప్టెన్. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, వరుస నష్టాలకు బ్రేక్ వేసిన మదుపరులు. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.